నమస్కారం డాక్టర్ కిరణ్ హెరు గారు నమస్తే నాన్న సో అకార్డింగ్ టు న్యూమరాలజీ జే అని లెటర్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు లెటర్ జే వాళ్ళకి చాలా వాట్సప్లు వస్తున్నాయి అన్ని లెటర్స్ గురించి చెప్తున్నారన్న మా జే లెటర్ గురించి చెప్పండి అని సో జే లెటర్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది జే లెటర్ గుణగణాలు ప్లస్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి లక్కీ నంబర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి అన్లక్కీ నంబర్స్ అన్లక్కీ కలర్స్ సో ఏ ఏ నెలలు బాగుండవో జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా చెప్తాను సో జే లెటర్ని సో లెటర్ ఏ ఇస్ వెరీ వెరీ గుడ్ అదేవిధంగా లెటర్ జే ఇస్ వెరీ వెరీ సుపీరియర్ లెటర్ లైక్ ఏ సో ఏకున్న గుణగణాలన్నీ కూడా లెటర్ జేకు ఉంటాయి జేని మహారాణి లెటర్ ఎంప్రెస్ లెటర్ చాలా పవర్ఫుల్ లెటర్ సో జే లెటర్ ఇలా ఉంటుంది సో ఈ లెటర్ పైన జే కిరీటం పెడితే కిరీటం పెట్టినట్టు అన్నమాట సో ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్ ఒకప్పుడు హీరోయిన్స్ చాలామంది లెటర్ జే వాళ్ళు ఎందుకంటే ఇది మహారాణి లెటర్ అంటాం కదా ఎక్కువ మంది జయలలిత గారు జయప్రదా గారు జయ సుధా గారు జయ మాలిని ఇలా చెప్పుకుంటా పోతే లెటర్ జేతో చాలామంది వచ్చారు ఇప్పుడు చెప్పాలంటే మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ సో మంచి వ్యాఖ్యాత వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మాట్లాడాక ఎదురు చెప్పాలంటే ఎవరికి సాధ్యం కాదు చాలా చాలా ఇంటెలిజెంట్ పర్సన్ జయశంకర్ గారు సో ఈ లెటర్ జే అనేది సూర్యుడు దీవెనలతో ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్తో వెలిగిపోయే లెటర్ సూర్యుడు ప్రభావం ఉండే లెటర్స్ లెటర్ ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ ఈ నాలుగు లెటర్స్లో కూడా సూర్య భగవానుడు దీవెనులు పుష్కలంగా ఉంటాయి ఈ లెటర్స్లో కూడా ఫస్ట్ సుపీరి లెటర్ ఏ నెక్స్ట్ సుపీరి లెటర్ జే జేలో ఉన్న వాళ్ళకి సూర్యుడి ప్రభావం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళు వెలిగిపోతూనే ఉంటారు వీళ్ళు టైంకి వాల్యూ ఇస్తారు చాలా పంక్చువల్గా ఉంటారు ఇంటెలిజెంట్గా ఉంటారు హార్డ్ వర్కింగ్ పీపుల్గా ఉంటారు అండ్ రోజు రోజు రోజుకి అభివృద్ధి చూస్తూనే ఉంటారు వీళ్ళు ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకోరు కొట్లాట్లు పెట్టుకోరు చాలా కామ్గా వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటారు ఒకవేళ వీళ్ళతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే ఆ శత్రువుల్ని వీళ్ళు తొక్కి పాడేస్తారు అణిచివేస్తారు జే యూజువల్గా శత్రువులు ఉండరు లెటర్ జీ వాళ్ళకి బట్ వీళ్ళతో పెట్టుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది యూజువల్గా జే లెటర్ వాళ్ళు అందరినీ కలుపుకొని వెళ్తారు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళు కంపెనీలో వర్క్ చేస్తే కూడా టీం వర్క్కి ఇంపార్టెన్స్ ఇస్తారు అందరూ టైంకి రావాలని కోరుకుంటారు ప్రాజెక్ట్ ఇన్ టైం అవ్వాలి ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నాము జీతం వస్తుందని కాకుండా ఇచ్చిన వర్క్ని ఇన్ టైంలో పూర్తి చేయాలి కంపెనీకి మంచి పేరు తేవాలి ఆఫీస్లో ఉన్న వస్తువులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు సొంత వస్తువుల్లాగా సో బై చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి పైకి రావాలని తప్పన వీళ్ళు టార్గెట్ సెట్ చేసుకుంటారు గోల్ సెట్ చేసుకుని దానికి అనుకూలంగా వర్క్ చేస్తారు సో ఎడ్యుకేషన్లో కూడా మంచి మార్కులతో రాణిస్తారు జే లెటర్తో ఉండి పేరు బాగున్న వాళ్ళకి లేదు జే లెటర్లో ఉండి పేర్లు అక్షరాలు బాగాలేకపోతే వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్స్ తప్పవు సో లెటర్ జే వాళ్ళు హానెస్ట్ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ వెరీ కోఆపరేటివ్ అండ్ కామ్ సో వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ వై బర్త్ ఉంటాయి కాబట్టి రిస్క్లు తీసుకోవడానికి ఆల్రె ఆల్వేస్ రెడీగా ఉంటారు ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకొని విజయం సాధిస్తారు ఏ సమస్యకైనా సరే పరిష్కారం త్రుటిలో కనుక్కుంటారు ఇంటికి వాసులో గెలుస్తూనే ఉంటారు అంటే సమస్యల నుంచి బయటపడడం వీళ్ళకి వెనతో పెట్టిన విద్య సో లెటర్ జేకి న్యూమరాలజీలో వాల్యూ వన్ చాల్డిన్ సిస్టమ్ అండ్ ఈవెన్ పైథాగ్ర సిస్టంలో కూడా వన్నే వన్ అంటే సన్ వెలుగుతూనే ఉంటారు ఒక స్టేజ్కి వచ్చాక డౌన్ అయ్యేది ఉండదు పైకి వెళ్తూనే ఉంటారు చాలా లెటర్స్కి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి లెటర్ జే వాళ్ళకి అప్ అప్ డౌన్ అనేది ఉండదు పేర్లో రాంగ్ నంబర్ ఉంటే తప్ప పేర్లో రాంగ్ నంబర్ లేని వాళ్ళకి పట్టిందల్లా బంగారమే సో వీళ్ళకి లక్కీ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ టాప్ లక్కీ కలర్స్ అన్లక్కీ కలర్స్ అస్సలు వాడకూడదు గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ సో గ్రీను బ్లాక్ అవాయిడ్ చేయాలి ఎల్లో బ్లూ ఎక్కువ వేసుకోవాలి లక్కీ స్టోన్ రూబీ ఆర్ యెల్లో సఫేర్ కాంబినేషన్ ఆఫ్ రూబీ అండ్ ఎల్లో సఫేర్ మెడల్ డాలర్ రూపంలో లేదా చూపుడు వెళ్ళేసుకోవచ్చు ఈ స్టోన్స్ మేము తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజిమేడన విలేజ్లో వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది సో చాలా మంది క్లయింట్స్ అలాగే ఇవ్వడం జరిగింది అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు యు గెట్ స్టోన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ తిరుపతి ఆర్ శ్రీ కాళాశ్రీ సో రూబీ ఎల్లో సఫైర్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ త్రీ క్యారెట్స్ కన్నా ఎక్కువ ఉండాలి తక్కువ ఉంటే ప్రభావం తక్కువ ఉంటుంది సో లక్కీ డేస్ సండే ఈస్ వెరీ వెరీ గుడ్ ఫార్ లెటర్ జే ఆదివారంలో ఏ పనులు మొదలుపెట్టినా అద్భుతంగా ఉంటుంది అండ్ అవాయిడ్ చేయాల్సిన రోజు శుక్రవారంలో ముఖ్యమైన పనులు చేయకూడదు ఎందుకంటే జే అంటే వన్ వన్ అంటే సూర్యుడు ఫ్రైడే అంటే శుక్రవారం శుక్రుడు వన్కి సిక్స్కి పడదు సో జే వాళ్ళు మ్యారేజ్ అప్పుడు ఎక్కువ ఏ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ వై లెటర్ని చేసుకుంటే చాలా బాగుంటుంది అవాయిడ్ చేయాల్సింది డైరెక్ట్గా వద్దు అనే లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ పి లెటర్ అవాయిడ్ చేయాలి అండ్ బెస్ట్ మ్యాచెస్ ఏ జే వైఎస్ సో జాగ్రత్తగా చూసుకోవాల్సింది కే లెటర్ ఆర్ లెటర్ బి లెటర్ ఈ లెటర్లతో జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం చాలా అవసరం నెక్స్ట్ బెస్ట్ మ్యాచ్ ఇస్ విత్ లెటర్ సిఎల్ మంచి మ్యాచ్ ఉంటుంది నెక్స్ట్ మంచి మ్యాచ్ డి అండ్ ఎం సో అవాయిడ్ చేయాల్సింది వి లెటర్ హెచ్ లెటర్ పి లెటర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండ్ బెస్ట్ మ్యాచ్ ఫర్ జే ఇస్ ఏ పర్ఫెక్ట్ కపుల్ జయా బచ్చన్ అమితాబ్ బచ్చన్ జే జే అండ్ ఏ పర్ఫెక్ట్ కాంబినేషన్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ లెటర్ జే ఈజ్ ఈక్వల్ టు వన్ వన్ అండ్ ఎయిట్ ఆర్ నాట్ ద బెస్ట్ మ్యాచ్ ఒకటికి ఎనిమిదికి పడదు సో వన్ అంటే సూర్య భగవానుడు ఎనిమిది శని భగవానుడు ఇద్దరు నిజాయితీ పరులు కష్టపడే గుణం ఉన్న పుట్టుకలో ఉన్న వైవిధ్యం వల్ల దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ థింకింగ్స్ సో వన్ తండ్రి ఎనిమిది కొడుకు తండ్రి కొడుకులు పడదు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లెటర్ జే వాళ్ళు జూన్ నెల జూలై నెల ఆగస్ట్ నెలలో జాగ్రత్తగా ఉండాలి సో వీళ్ళకి మెయిన్గా కలిసి వచ్చేది జనవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై జాగ్రత్తగా ఉండాలి ఆగస్ట్ కూడా బాగలేదు మళ్ళా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మళ్ళా పుంజుకుంటారు సో జూన్ జూలైలో ఆగస్ట్లో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఇంపార్టెంట్ డిస్కషన్స్ వాయిదా వేసుకోండి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అవి మూడు నెలల్లో డబ్బులు ఇవ్వకండి తిరిగి రావు సో జే లెటర్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నైన్ మంత్స్ అద్భుతంగా ఉండబోతూ ఉంది మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే మనము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని హ్యాపీగా గడిపేయచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి నుంచి బాగుండబోతుంది నేను చెప్పిన మూడు నెలల్లో జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీస్ చేయకూడదు అనవసరమైన ప్రయాణాలు వద్దు ఆ త్రీ మంత్స్ జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు పాటిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లెటర్ జే వాళ్ళకి తిరిగి ఉండదు సో లెటర్ జేతో ఉండి కూడా నేను చెప్పే ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఈ రాంగ్ నంబర్స్ లేకుండా చూసుకోండి రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చక్కటి ఆరంభంతో సక్సెస్ మీద సక్సెస్ సాధించి ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరూ గారు చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి పేర్లో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపియండి మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నాకు ప్రపంచంలో ఇంత జరగలేదు జరగదు కూడా ఇంత టైము ఇంత నాలెడ్జ్ ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నెంబర్స్ ఏంటి రాంగ్ నంబర్స్ అనేవి హండ్రెడ్ నెంబర్స్లో లెవెన్ ఆర్ ట్వెల్వ్ రాంగ్ నెంబర్సే ఉంటాయి ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు మూడు దేవతలు ఆరు రాక్షలు కలిస్తే ధ్వంసం ట్వెల్వ్ నంబర్ ఉండకూడదు జీవితం తలకిందులు అవుతా అంతవరకు బాగుంటారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది పన్నెండు ఉంటే పదమూడు ఉంటే సడన్గా గా కూల్చి అందరికి బాగుంటారు దివ్య భారతి బాగుంది రాజీవ్ గాంధీ బాగున్నారు సంజయ్ గాంధీ గారు బాగున్నారు బట్ ఆ పదమూడుని బ్లాస్ట్ నంబర్ సడన్ డెత్ నంబర్ అంటారు పదహారు యాక్సిడెంట్ నంబర్ కూల్ చేసే నంబర్ పద్దెనిమిది ఉంటే డైవర్స్ భార్యకి కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు డబ్బుకి కావచ్చు మనశ్శాంతికి కావచ్చు సో నైన్టీన్ నెంబర్ డిప్రెషన్ నంబర్ థర్టీ వన్ నంబర్ సడన్ బ్యాడ్ నంబర్ థర్టీన్ అండ్ థర్టీ వన్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇవి చాలా డేంజరస్ నంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైజ్ నంబర్ పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ అగైన్ ట్వల్వ్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ నెంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల దాకా కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో ఇట్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం సో ఈ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే సో ఈ నేను చెప్పిన నెంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు సో మీ పేరులో ఈ నెంబర్స్ లేకపోతే మీరు లక్కీ సో మీ పేరులో ఏ నెంబర్స్ ఉన్నాయో మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నెంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది సో మీ సమస్యలు పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ పెట్టండి సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి ఓన్లీ వాట్సప్ కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు సో నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ डबल फाइव वन थ्री ना पर्सनल व्हाट्सएप नंबर नये वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री सेकेंड वबल नये डबल सिक्स जीरो 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 त्री वन सेवन डबल नई डबल सिक्स त्रिपल जीरो त्री वन सेवन लास्ट व्हाट्सएप नंबर नईन वन डबल थ्री सेवन एट नये वन डबल नये नये वन डबल थ्री సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఒక రాంగ్ నెంబర్ ఉంటే దోషం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రొంగ్ రాంగ్ నెంబర్స్ ఉంటే ఫార్టీ టు సిక్స్టీ త్రీ రాంగ్ నెంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు సో ఒక రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ మంత్గా న్యూబార్న్ బేబీస్ పుట్టిన వారం పది రోజులు ఇరవై రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి రెండు వందల నుంచి మూడు వందలు వాట్సాప్లు వస్తున్నాయి ఈ పేరు అనుకున్నాము ఎలా ఉంది ఇలా సో న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడి ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు పది పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పది పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చకపోతే మళ్ళీ పది పేర్లు పెడతాను అన్ని యూనిక్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పేర్లు లేటెస్ట్ పేర్లు పంపడం జరుగుతుంది సో న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సమస్యలు పెట్టకండి నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేనే సొల్యూషన్ ఇస్తాను సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ ఓపెన్లో ఉంటుంది ఫార్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ అపాయింట్మెంట్ కావాలన్ను డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలా గైడెన్స్ ఇస్తాను సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఆన్లైన్లో తీసుకున్న నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్ నెంబర్స్ స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి సో దాంతో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ